హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న కనుక మీరు ఈ షార్ట్ వీడియో చూడకుండా ఉంటే, మంచి సాంగ్తో ఎడిట్ చేసి పెట్టాను, సూపర్గా ఉంటుందన్నమాట. సో రివర్స్లో పెట్టానులేండి. ఇప్పుడు డెఫినెట్గా మన ఛానల్లో ఉంది, వాచ్ చేయండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి శ్రీమయ్య వాళ్ళు ఖమ్మం వెళ్తున్నారండి. సో ఈరోజు ఈ బ్లాగ్లో నేను షేర్ చేసుకోబోతున్నానమాట. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేను ఇక్కడ గోధుమ పిండిలో కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఉప్పు వేసి, వాటర్తో చక్కగా గట్టికి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. సాఫ్ట్గా అనమాట, మరీ గట్టికి కాదు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఆలుగడ్డల్ని పొట్టు తీయకుండా నేను నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా కొత్త వాషింగ్ మిషన్. సో అదేంటి పార్వతి గారు, పాతదే కదా అని మీరు అనొచ్చు. యాక్చువల్లీ పాతదైనా కానీ రీమోడల్ అయిపోయింది కదా. సో మొన్న బెల్ట్ తీసుకొచ్చి వేసామండి సత్పల్లి వెళ్ళిన రోజు. నిజంగా కొత్త వాషింగ్ మిషన్ లాగే వర్క్ అవుతుంది. అంతకుముందు ఏం పోయి ఉండిద్దా అని టెన్షన్ పడి 1-2 వేసి చాలా ఇబ్బంది పడేదాన్ని. బట్ ఇది మాత్రం పర్ఫెక్ట్గా రెడీ అయింది. అందుకనే చెప్తున్నాను, ఎంత లోడ్ అంటే అంత లోడ్ వేయండి. హెవీ లోడ్ వేసి మిషన్ పాడయ్యాక బాధ మాత్రం పడకండి. నేను 2 టైమ్స్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం జ్ఞానోదయం అయింది నాకు. ఒక వస్తువు పోయిన తర్వాతే దాని వాల్యూ తెలుస్తుంది అంటారు కదా. సో నాకు ఇప్పుడు వాషింగ్ మిషన్ విషయంలో అదే జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి అక్కిలు, చపాతీలు, అంటే నార్మల్గా పూరీలు చేస్తాం మమ్మీ, ఈరోజు పూరీలు తింటాము అనేసి అన్నారు. నేను ఎందుకు నాన్న అట్టు కానీ లేకపోతే ఇడ్లీ కానీ వేస్తాను అంటే, లేదు మేము కనీసం వీక్లీ వన్స్ మేము అడిగింది చేసి పెట్టవా అనేసి నేను కలిపి అక్కడ పెట్టేసి, మమ్మీ నేను చేస్తాను, నేను ట్రై చేస్తాను అనేసి సైరా నరసింహారెడ్డి మూవీ చూసుకుంటే చక్కగా వాడే చేస్తున్నాడు అనమాట. నిజంగా అండి, పిల్లలు మీరు అనుకోవచ్చు ఎందుకు పార్వతి గారు పిల్లలు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అబ్బాయి అమ్మాయి కాదు ఇక్కడ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చేసిన తర్వాత పెద్ద అయ్యాక మీరు ఎలాగో చెప్పినా వాళ్ళు చేయరండి. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వర్క్ విషయంలో జాగ్రత్తగా పక్కనుండి ఎంకరేజ్ చేయండి. నా విషయం అయితే అంతే అనమాట. పిల్లలు చేస్తానంటే కొన్ని విషయాల్లో, ఇప్పుడు గిన్నెలు తోమే ఉన్నాయి, సమయం నేను తోముతాను, నేను తోముతాను అనేది అంటే వద్దు నాన్న అనేసి అనేదాన్ని. మా అమ్మ అరిసింది, ఎందుకు తోముతుంది అన్నప్పుడు తోమని, ఒకవేళ మళ్ళీ ఏదైనా బాగలేకపోతే నువ్వు మళ్ళీ తోముకో, కానీ పిల్లకు అలవాటు అయింది ఏంటి తప్పు అన్నది చెప్పు అనేసి చెప్పిందనమాట. అప్పటి నుంచి సమయం నేను గిన్నెలు కడుగుతానన్నా ఓకే కడిగేసే నాన్న అనేసి అంటున్నాను. ఒకవేళ తెల్లగా ఉన్నాయంటే మళ్ళీ నేను తోముకుంటున్నాను అనమాట. పిల్లలకి అలవాటు చేయాలండి, ప్రతి వరకు నేర్పించాలి. సో నేర్పిస్తేనే వాళ్ళకి ఒక అవగాహన అంటూ ఉంటుందన్నమాట. చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. మనం చెప్తే వాళ్ళు వినరండి బాబు, వాళ్ళు చేస్తున్నా చేయనిపోతే ఊకోరు. సో ఇక్కడైతే నేను ఆలు కర్రీ చేశాను. ఆలు కర్రీలో అయితే నేను శనగపిండి కానీ ఏమీ వేయలేదు, వరిపిండి వాటర్ అన్నది యాడ్ చేసుకున్నాను ఎండింగ్లో. సో కొంచెం థిక్నెస్ రావటం కోసం అనమాట. ఇక్కడ పూరీలు కూడా కంప్లీట్ అయిపోయాయండి. సో చపాతీ చేస్తాను నాన్న, ఆయిల్ ఫుడ్ వద్దంటే మా హస్బెండ్ ఏమో ఇక చపాతీలు అయితే నువ్వే చేసుకొని తిను, మాకేం అవసరం లేదు అని పిల్లలతో పాటు అలుగుతున్నారు. సో ఇక అందుకోసమే పూరీలు వేసాను అనమాట. పూరీలు వాళ్ళిద్దరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అనమాట. సో మా హస్బెండ్కి అండ్ అక్కిల్కి చాలా ఇష్టం. మా అత్తయ్య కూడా ఎక్కువ పూరీలే చేస్తుంది అనమాట. సో ఎందుకంటే మా అత్తయ్యకి కూడా చాలా ఇంట్రెస్ట్ పూరీల మీద. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అయితే మీకు ఫేస్ ప్యాక్ అన్నది నేను చూపిస్తాను. తర్వాత వచ్చేసి మన వీడియో అన్నది కొంచెం అమెజాన్ కపుల్ డ్రెస్సెస్ అండ్ తర్వాత వచ్చేసి అమెజింగ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వీడియో రెండు ఉన్నాయి. అవి రెండు షూట్ చేయాలి. సో కొంచెం ఫేస్కి మేకప్ వేయాల్సి ఉంటుంది. దానికోసం అనేసి ఇక్కడ నేను హనీ అండ్ దాంతోపాటుగా సో ఇంకొక ఐటమ్ మిక్స్ చేశాను. అది ఎలా మిక్స్ చేశాను ఒకసారి చూసేయండి, తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అన్నది చూద్దాం. మొట్టాలు కానీ మొహం మీద మచ్చలు కానీ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ఫేస్ ప్యాక్ అంటే ఇదేనండి. సో వెంట్రుకలకు తగలకుండా జాగ్రత్తగా మీరు మొత్తం హెయిర్ వెనక్కని వేసుకొని అప్లై చేసుకుంటే వీక్లీ 1-2 టైమ్స్ చాలా వర్క్ అవుతుంది. హనీ అండ్ కస్తూరి పసుపు మీకు మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే మీరు ఇంట్లో గడ్డల్ని ఆడించుకొని పట్టిస్తారు కదా, అవైనా పర్వాలేదన్నమాట. సో చూసారు కదా, ఇది జస్ట్ నేను ఈ విధంగా డైరెక్షన్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. కస్తూరి పసుపు అన్నది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో దొరక్కపోతే కనుక మీకు నార్మల్లీ పసుపు ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. పొట్టాలు ఎక్కువ ఉండే ప్లేస్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఫేస్ మొత్తం అయినా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఈ విధంగా అప్లై చేసుకున్నాను. ఒక 15 నిమిషాలు ఉంచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుందాము. ఇంట్లో పెట్రోల్ ఉంటే ఏంటో తెలుసా అండి, చక్క బండిలో పెట్రోల్ కొట్టించాలంటే బాధ ఉండదు అన్నమాట. అది అది పరిస్థితి. ఏం చేయట్లేదు, నువ్వే ఏం చేస్తున్నావు?
దాంట్లో ఒక పావు లీటర్ ఏమో ఉంటే పోసుకున్నావు, దీంట్లో ఒక లీటర్ పోసుకుంటున్నావు. చూడు గాలికే పోతుంది సగం. ఊరికా? ఏ ఊరు తీసిపోతున్నావు? అబ్బా బాబా భాస్కర్ వాడు పర్ఫార్మెన్స్ చేయట్లే బావా, నీకు సెట్ అవ్వదు. సరే కానీ ఈరోజు కపుల్ ఫోటో షూట్ ఉంది. ఉంది ఉంది. ఏమో నాకు తెలియదు, నువ్వు చెప్పు. కప్పులు కావు, కప్పులు భార్య భర్త. సర్లే కానీ కాబక్కన ఫోటో షూట్, ఫోటో షూట్. సో ఇప్పుడే సుబ్బు విలేజ్ థింగ్స్ బ్రదర్ ఉన్నారు కదండి, నేను మొన్న మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆ బ్రదర్ దాంట్లో వచ్చేసి కామెడీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి అనేసి. ఇప్పుడు షార్ట్లు పోస్ట్ చేస్తున్నారు అండ్ ఇన్స్టాలో వచ్చేసి న్యూ షార్ట్స్ కూడా క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇన్స్టా ఐడి కూడా అదేనన్నమాట, సుబ్బు విలేజ్ థింగ్స్. అండ్ తర్వాత యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా అదేనండి. సో కింద వీలైతే కనుక కామెంట్ సెక్షన్లో నేను ఛానల్ లింక్ ఇస్తాను, ఓకేనా? లేకపోతే సుబ్బు విలేజ్ థింగ్స్ అని మీరు కొట్టినా కానీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మంచి మంచి కామెడీ విలేజ్ కామెడీ వీడియోస్ వస్తున్నాయి. తనతోని ఇప్పటిదాకా మాట్లాడేసి సో ఇక్కడైతే నేను బట్టలు మాడతేస్తున్నాను అన్నమాట. మనం ఫేస్ ప్యాక్ పెట్టాక చాలా పనులు చేయొచ్చు తెలుసా అండి, చక్కగా మాట్లాడవచ్చు, చక్కగా ఏమంటారు బట్టలు మారుతేసుకోవచ్చు, ఇంట్లో వర్క్లు ఏమైనా ఊడ్చుకు రావటం అలాంటివి, గిన్నెలు దోముకోవటం, షింకు దగ్గర అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా మంచి హెల్ప్ అవుతుంది ఫేస్ ప్యాక్ అంటే. అమ్మో ఇది ఒక భారం లాగా ఫీల్ అవుతాను, నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఫేస్ ప్యాక్ అన్నది. ఇలాంటి ప్రపంచంలో వింతైనా అట్లా సంయుక్తానే కనుక్కునేది. ఏంటో జరుగుతుంది, ఏం చేస్తుందో అన్నాడు చూస్తుంది ధనస్వి. ధను లేచి ఆడుకోండి ధను. అఖిలేష్ నేమో, నేను చక్కగా మొబైల్ ఆడుకుంటుంటే తీసేశాను. ఇక మనం ఏ పని చేయొద్దులే, చక్కగా చలి కాగుదాం అనేసి పొయ్యి కాడుకొచ్చి కూర్చోండి. వేడి ఎక్కువ వస్తుందా? మళ్ళీ వెళ్ళి ఆడుకో వాళ్ళతో పాటు. అప్పుల్లో ఏం కాదు, ఏం కాదు, అప్పుల్లో అవే ఇది అవుతుంటాయి కానీ నువ్వు లేగు. ఇవి చూడు ఎంత పొగ వస్తుందో. లే అఖిల్, అఖిల్. సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కూడా ఊడ్చుకొస్తున్నానండి. మొత్తం లోపల వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక ఊడ్చుకొస్తున్నానమాట. మీరు మాస్క్ చూసారు కదా, నాకేంటోనండి కొట్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ మాస్క్ అన్నది అలా కంటిన్యూస్గా పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఎవరైనా చెప్పి తప్ప మాస్క్ నేను ఇంట్లోకి వచ్చి అది ఇయ్యట్లేదు. కొంతమంది ఏమో అలా చూసేసి ఏంటి పార్వతి గారు ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు అంటే, నిజంగా నాకు గుర్తుండట్లేదు. నేను సంయుక్త మెయిన్ దీనివల్ల సఫర్ అయ్యేదన్నమాట. సమ్య కూడా అంతేనండి, ట్యూషన్కి వెళ్ళొచ్చిన స్కూల్కి వెళ్ళొచ్చిన మాస్క్ అలా కంటిన్యూస్గా పెడుతుంది. సమ్య మాస్క్ తీయలేదంటే తప్ప తీయట్లేదు, ఎందుకంటే అదొక అలవాటు కింద అయిపోతుంది మాకైతే. నాకు ఇక అలా నిజం చెప్పాను, గిన్నెలు తోమేటప్పుడు కూడా అలాగే పెట్టుకొని ఉన్నాను చూద్దరు కానీ ఉండండి. సో ఇక్కడ అయితే పాప్కార్న్ గింజలు ఉంటాయి కదా, సో వాటినే ఒలుస్తున్నారనమాట మా హస్బెండ్ వచ్చేసి. కొన్ని గింజలు ఒలుస్తున్నారు, కొన్ని మామయ్యగారు మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళారు. సో చూడండి ఇవన్నీ కూడా మనం చక్కగా పాప్కార్న్ చేసుకుంటాం కదా, ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి అవి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి చాలా ఇష్టం జబర్దస్త్ అంటే అది చూసుకుంటే చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాను. నేనైతే బయట గిన్నెలు అన్నవి తోమేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా చెప్పాను ఇందాక, మాస్క్ మర్చిపోతున్నానండి బాబు. షాప్లోకి వెళ్ళి వస్తే మాస్క్ కంపల్సరిగా షాప్లోకి వెళ్ళినప్పుడు, సో బయటకు వచ్చిన తర్వాత కూడా అలా కంటిన్యూస్గా మర్చిపోయి ఉంచేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మీకు జరుగుతుందా చెప్పండి, మాస్క్ అలవాటు అయిపోయి అదొక ఇది లెక్క ఇంట్లో కూడా పెట్టుకు తిరిగేస్తున్నారా తెలియకుండానే, అది కూడా వేరే వాళ్ళు చెప్తే తీసే సిచ్యువేషన్లో ఉన్నారా? సో నేనైతే కొన్నిసార్లు అదే సిచ్యువేషన్లో ఉన్నాను అనమాట. ఇక అఖిల్ సంయుక్త గిన్నెలు అనేవి కడిగేస్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఆ బ్యాగ్స్ కూడా బయట వేసారు, మా బ్యాగ్స్ అనేవి క్లీన్ చేయాలి అనేసి. సో రేపు వాషింగ్ మిషన్లో వేస్తాను అనేసి అక్కడ పెట్టాను. ఇక వాళ్ళు ట్యూషన్కి రెడీ అయ్యి వెళ్తున్నారనమాట, ఫ్రెష్ అయిపోయారు. పాప్కార్న్ పొట్టలు తీసుకొచ్చారు మామయ్య గారు. బాయ్ బాయ్.
ఈ బండి తిప్పటానికి ఇన్ని కష్టాలు. పాతింటికి వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకు ఏంటి అన్నది మీకు ఆల్రెడీ టైటిల్ ఆర్ థంబ్నెయిల్లో తెలిసే ఉంటుంది కదా. సో స్పెషల్గా అయితే నేను చెప్పని అవసరం లేదు. సో పదండి మరి అక్కడికి వెళ్దాము. ఇక్కడ అఖిలేష్ సంయుక్త ఏంటో తెలుసా స్పెషల్గా? అదిగోండి, గుడ్గా ఆమె గుర్తొచ్చింది కాళ్ళకి చేతులకి వ్యాజ్లేం రాసుకోవాలని. అలా అప్పుడప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఎప్పుడు గుర్తురాదు. నేను బలవంతం పెట్టి రాస్తేనో లేకపోతే రాసుకోమని చెప్తానే తప్ప వాళ్ళకి గుర్తురాదు. వాళ్ళకి రాదు, నాకు వస్తుంది కదా. నాకు వస్తే వచ్చినట్టే, వాళ్ళకి వచ్చినట్టే. నేను టేస్ట్ చేసి చెప్తే బాగుందని నమ్మట్లేదా? అంటే వాళ్ళకే వచ్చినట్టే. అదేలే అయ్యా, చేస్తున్నారంటే నమ్మకం మీదే కదా చేసేది. అఖిల్ నువ్వు గేట్లేసి ఉండు, డాడీ వచ్చి మళ్ళీ నిన్ను ఎక్కించుకొస్తాడు. వాళ్ళు వెయిటింగ్ అంటారు. శారీ కట్టుకున్న మాట్లాడుతుంది కదా అఖిల్. ఏంటి శారీయే కట్టుకున్నా? ఎప్పుడు మమ్మీ నా పేరేంటి? ఇక్కడ వచ్చేసి ధనస్వి అండ్ సమయం వచ్చేసి దాగుడు మూతలా ఆటలాడుకుంటున్నారు. ధనస్వి యాక్చువల్లీ దాని కింద దూరింది సమయకు తెలుసు, కానీ అదేంటంటే అటు ఇటు ఎత్తుకొస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యింది, మక్క నన్ను కనుక్కోలేదు అనుకునిద్ది అనేసి అది కొంచెం ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి వెళ్ళొచ్చింది. కానీ అదేమంటుంది తెలుసా, వెళ్ళొచ్చిద్దాను ఇక్కడ ఉన్నావుగా రా అంటే కూడా అక్క ఇంకోసేపు ఎతికిరా అక్క అక్కడే ఉన్నా నేను ఎతికిరా అంటుంది. అసలు నాకైతే నిజంగా దాని మాటలు వింటేనండి ఎంత ఇదిగా అనిపించిందో తెలుసా. అది దొరకడానికి ఇంట్రెస్ట్ చూపెట్ల, ఇంకోసేపు ఆడదాం ఇంకోసేపు ఆడదాం అంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక వెళ్తున్నారు. మంజు అండ్ లగేజ్ వచ్చేసి వెనక పెట్టేశారు, అంటే నార్మల్గా డిక్కీలో లగేజ్ పెట్టేసి మంజు వెనక కూర్చుంది, దాను అండ్ శ్రీను ముందు కూర్చున్నారు అనమాట. కొంచెం దాను వెళ్తుంటే నిజంగా శ్రీమయ్యతో అటాచ్మెంట్ కంటే ధను, ఎందుకంటే మనకి కొత్త ఇంటికాడికి వస్తూ ఉంటుంది కానీ బాగా అలవాటు అయిపోయింది. అద్దమ్మ అద్దమ్మ మెయిన్ అనమాట ఆ పదం విన్నప్పుడల్లా. శ్రీమయ్య పెద్దదయ్యి నన్ను పెద్దమ్మ అని పిలిచిద్దాం కానీ ధను ఇంకా అద్దమ్మలోనే ఉండిద్దా అనేసి మస్తు ఫన్నీగా మాట్లాడుకున్నాం మేమైతే. సో కొంచెం ధను వెళ్తుంటే మాత్రం కొద్దిగా నాకు ఇదిగా అనిపించింది. శ్రీమయ్యతో కంటే మనకి అటాచ్మెంట్ ఎక్కువ ధనుతో ఉంది కదా. సో అదొకలా అనిపించేసింది. ఇక కొంచెం అంతా ఇన్ని రోజులు ఉండి వెళ్తున్నారు కదా అందరూ, ఒక ఫీలింగ్ అనమాట. సో మా హస్బెండ్ అయితే ఇంకా ధనునైతే కాసేపు అక్కడే కారులో ఉంటేనే ఇక వాటేసుకొని ముద్దులు పెట్టుకోవటం ఇది బాగా ఇచ్చేస్తారు కదా, ఎందుకంటే ఎక్కువ మా హస్బెండ్ వచ్చి దాంతో ఆడుతూ ఉంటారు కాబట్టి అలవాటు. ఇక మా అత్తయ్య గారేమో గారెలు పెడుతున్నారు. ఇంట్లో కంటే కిచెన్ లోనే లైటింగ్ ఎక్కువ ఉంది, తెల్లగా కనపడుతుంది. నేనా నువ్వేనే రాక్షసు లెక్క, నా జుట్టు చూడవే దెయ్య లెక్క. ఏంటి జుట్టు ముందు వాళ్ళ అబ్బాయికి ఎక్కడ ఉండవు అని మా అత్తయ్య వాద వాద అన్ని కాదు పెట్టేసి టూ బెట్టు రైస్ నేను టూ పెట్టాను డాడీకి ఇచ్చేసాయి వండిన ఇప్పుడు ఏదో నేను వండుతా డాడీకి ఇచ్చేసాయి ఇంకోటి వేసి డాడీకి ఇచ్చేసాయి ఏనా ఇచ్చొద్దాం ఇలా అడ్డ ఇచ్చేటట్లేదు. మా అత్తయ్య నాకు మూడు పెట్టి దాంట్లో ఒకటి తినేసరికి ఇప్పుడే వచ్చామండి. టైం వచ్చేసి 9 అయ్యింది అన్నమాట.
ఫుడ్ అయితే ఇక వాళ్ళు గారెలు తిన్నారు కాబట్టి ఫుల్ అయిపోయింది పిల్లలు ఇద్దరు. సో పడుకుని పోయారు. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఫ్రెష్ అవుతున్నారనమాట. ఆయన ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ లేట్ అవుతుంది కదా, మనం ఇక్కడ ఓతగా లేట్ చేసుకొని అక్కడికి వెళ్ళామనుకోండి వాళ్ళకి లేట్ అవుతుంది. సో అందుకనే పద అనేసి నాకు ఆయన ఫ్రెష్ అవ్వకముందు తీసుకెళ్ళాను. సో అందుకనే ఇప్పుడు ఆయన ఫ్రెష్ అవుతున్నారు. ఇక నేనేంటంటే రేపు మార్నింగ్ కావాల్సినవన్నీ ఒక సెటిల్మెంట్ లెక్క అన్నీ ఏమేమి కావాలి ఏంటి అనేసి దగ్గర పెట్టుకున్నాను. ఇక 2-3 డేస్ మామూలుగా బస్సు అయితే రాదనమాట. సో అందుకోసమే రేపు మార్నింగ్ వీళ్ళని దించి రావాలి. అందుకనే మనం కొంచెం 6-6:30కి లేచినా టెన్షన్ అయితే పడేదేమి ఉండదు అనేసి అనుకుంటున్నాను. బట్ చూడాలి. సో ఇదండి బ్లాగ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్స్ మై